అరవింద్ గారు, ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం బీజేపీ కాన్సంట్రేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్తున్నారు అంటే ముందు తెలంగాణ జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు నెగ్గడానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది ప్రముఖులను కానీ తెలంగాణలో మీరు వాళ్ళని వినియోగించి ఎన్నికల్లో కొంత గెయిన్ అవడానికి ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఏమన్నా ఉందా అండి సార్ మేము తెలంగాణ బీజేపీ కార్యకర్తలు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న కింద ఉన్న నన్ను పొద్దున్న నుంచి చాలా మంది కలిసిన ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మేమంతా సైనికులం మనము పొట్లా కొట్లాడటమే మన కర్తవ్యం మనం సైనికులము చాణక్యులు ఢిల్లీలో ఉన్నారు మన కర్తవ్యం మనం గల్లీలో చేద్దాం ఢిల్లీలో చాణక్య నీతి ఏమి చెప్తదో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక బయటపడుతుంది అప్పుడు మనం పార్టీ ఆదేశం మేరకు ఆ పని చేద్దాం అప్పటిదాకా మనకు తెలుగుదేశం గాని వైఎస్ఆర్సీపీ గాని మన ప్రత్యర్థులే ఇట్ ఇస్ వెరీ క్లియర్ వి ఆర్ సోల్జర్స్ ఇన్ గల్లీ వి హావ్ చాణక్యాస్ ఇన్ ఢిల్లీ టిల్ దేర్ ఇస్ అన్ అడ్వైస్ వి ఆర్ ఫైటింగ్ టు స్ట్రెంగ్తెన్ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుందండి అప్పటిదాకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం బీజేపీని పెంచుకోవటమే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ రెండు చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ పెంచుకోవటం మన కర్తవ్యం సహకారం ఎవ్వరు సహకరిస్తా అన్న కాదన కాదు అనకూడదని నా భావన సహకరిస్తే సంతోషం దట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెడతామంటే ఆయన ఆపేస్తారు ఎవరి దగ్గర వంగొద్దు అంటారు ఒక ఇండివిజువల్కి సంబంధించిన విషయం అది ఐ కెన్ నాట్ ఆన్సర్ ఆన్ హిస్ బిహాఫ్ ఆయన అది మంచి అనుకున్నాడు మరి అది చేసిండు రాష్ట్ర అధ్యక్షుడైనా ఆయన ఇండివిజువల్గా చేసిన పని అది ఆయనకే ఆయననే జవాబిస్తారు మేము ఇవ్వలేము మరి నాకైతే పొద్దుటి నుంచి ఉన్నాను ఇక్కడ బాగానే కనబడుతూ ఉంది దానికి తోడు అని అదే చెప్తా ఉన్నాను నో డోంట్ గెట్ ఇన్ టు ఎవరితో అలయన్స్ అవుతుంది ఎవరితో కాదు అవుతుందా కాదా మనకు అనవసరం మనము భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ పోవాల్సిన బాధ్యత అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు టీడీపీని కానీ ప్రత్యర్థులు కానీ చూడాల్సి ఉంటుంది మనం బీజేపీని పెంచుకుంటూ పోవాలి మీ లెక్క ప్రకారం నా ఈ కవితకి సత్సంబంధాలు ఉన్నాయా ఎవరు ఐ డోంట్ నో ఎవరు ఏం కమెంట్ చేశారు నేను ఫాలో కాలేదు నా తరఫున మాత్రం రెండు రాష్ట్రాలలో నాలాంటి కార్యకర్తలందరికీ ఒకటే నాది వీ హ్యావ్ టు ఫైట్ టు స్ట్రెంగ్తెన్ నరేంద్ర మోదీస్ లీడర్షిప్ భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎన్నిక మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో సునాయాసంగా గెలుస్తామని నా అంచనా
భారతీయ జనతా పార్టీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ దశలో తెలంగాణలో గత 2-3 సంవత్సరాల నుంచి లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చాలా స్పీడ్ గా ముందుకు పోతా ఉంది నాగార్జున సాగర్ రోడ్డుపైయాము అంతక ముందు హుజూర్ నగర్ రోడ్డుపై ఆ తర్వాత దుబ్బాక గెలిచాము హుజూరాబాద్ గెలిచాము రేపు మునుగోడు గెలుస్తాము జీహెచ్ఎంసీ లో టిఆర్ఎస్ తోటి ఈక్వల్ గా సీట్లు కూడా వచ్చేనే అనేక జాయినింగ్స్ అయినాయి కాబోతాయి కూడా మునుగోడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ కూడా అవుతుంది తెలంగాణ ఇక్కడైతే ఆల్రెడీ ఖాళీ చేసినట్టు మీ అందరు కలిసి అక్కడ కూడా ఖాళీ అవుతుంది సరే ఇది నేను రెండు ప్రశ్నలుగా చూసుకుంటేది ఈడి సిబిఐ వాళ్ళ మీద ఏమని చేస్తే అది వాళ్ళకు సంబంధం భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల్ని వీక్ చేసి మేము పవర్ఫుల్ కావాలన్నది మా పని మా కర్తవ్యం అది మేము పార్టీ అందుకే పెట్టుకున్నాం మేము అన్ని పార్టీల్ని వీక్ చేయడమే మా కర్తవ్యం అండి మేము స్ట్రాంగ్ అవడమే మా పనే అది మా పని మేము చేస్తుంటే మీరు దాన్ని ప్రశ్న మా పనే అదండి I don't think so. ప్రజాస్వామ్య బద్ధంగానే చేస్తాం ప్రజాస్వామ్య బద్ధంగా చేయకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారు మా ప్రజలు ఎక్కడ వ్యతిరేకిస్తలేరు కదా ఈ ప్రత్యర్థులు ఆపోజిషన్ పార్టీలు విమర్శిస్తూ ఉంటారు మరి ఇదే ఈడీలు సిబిఐలు నరేంద్ర మోడీ గారిని రోజులు రోజులు కూర్చోబెట్టి గ్రిల్లింగ్ చేసిన రోజు ఉంది అమిత్ షా గారిని జైలు వేసిన రోజు ఉంది టెర్రరిస్టుల తోటి బలంగా టెర్రరిస్ట్ లింకులు ఉన్న వాళ్ళతోటి డీల్ చేసినందుకు అప్పుడు యూపీఏ ప్రభుత్వం మేమందరం కోఆపరేట్ చేసినారు మా నాయకులందరూ కోఆపరేట్ చేసినారు ఇప్పుడు వీళ్ళు కూడా కోఆపరేట్ చేయకుండా ఊకే విమర్శలు చేసుడు ఎందుకండి నరేంద్ర మోడీ గారు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదాలో ఆయనని 2 రోజులు 3 రోజులు ఇంక ఎక్కువ కాలము అమిత్ షా గారిని వాళ్ళు చేసినారు అప్పుడు మేము విమర్శించినామా కోఆపరేట్ చేసినాం ఒక ఎమ్మెల్యే ఏదైనా తప్పు చేస్తే ఆయన మీద ఎంక్వైరీ జరుగుతే జరుగుతుంది దానికి మొత్తం పార్టీ పరంగా చూడటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అట్లేం లేదు అక్కడ ఒక అక్కడ ఒక ఇన్సిడెన్స్ అది ఆయన సిబిఐకి లేఖ రాయొచ్చు ఆయన సిబిఐకి లేఖ రాస్తే సిబిఐ నిర్ణయం తీసుకుంటుంది ఆయన ఇంట్లో పెట్టుకుంటుందా మరి ఆయన తీసుకుపోయి లోపల పెడుతుందా దట్ సిబిఐ ఇష్టం మనం బీజేపీ ఎంపీగా నేను దానికట్ట సమాధానం చెప్తా ఐ కెనాట్ ఆన్సర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈడీ ఆర్ సిబిఐ అలా ఎమ్మెల్యే ఎందుకు తప్పు చేసిండో కథ అడుక్కోవాలి కానీ సిబిఐ ఎందుకు వచ్చింది మా ఇంటికి అంటే సిబిఐకి ఏం పర్లేదా మస్తు పని ఉన్నది ఎందుకు వచ్చిందో దానికి జవాబులు చెప్తే అయిపోయి ఇప్పుడు మా దగ్గర టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మా కార్యకర్త ఏమైనా బలంగా స్టేట్మెంట్ ఇస్తే రాత్రి కానిస్టేబుల్ వస్తారు ఇంటికి హౌస్ అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు అంటే మేమే టిఆర్ఎస్ని మేము ఇక్కడనైతే మీకు ఇప్పుడు కవిత కేసులో There are certain questions. Private jet lalo boss avasaram endi oka MLC ki. Private jet lo maatmaati boss avasaram emundi. Ekkada nunchi vastadu oka sari veyalante na telichi 10 lakhalu aithe ekku aithe. Enu evaru kadutunnaru paisalu. Lekka patram aithe chupatalu kadandi. Thank you.
సరే ఆయన కామెంట్ చేసుడు బదులు కాంగ్రెస్ పార్టీని కాపాడకుంటే బెటర్ ఆయన కాంగ్రెస్ పార్టీని కాపాడకోలేకపోతున్నాడు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు పాపం నాకు మంచి మిత్రుడు ఇస్ ఏ గుడ్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతది బ్రదర్ వెంకట్ రెడ్డి కూడా అది చెప్తున్నాడు మళ్ళా రేవంత్ రెడ్డిని తీసేయమంటున్నాడు మానికం ఠాగూర్ని తీసేయమంటున్నాడు తీసేయకపోతే ఏం చేస్తాడో చెప్పలే ఇంకా మా నెక్స్ట్ టైం నేను మీ ముందరకు వచ్చే సమయానికి వెంకట్ రెడ్డి బీజేపీ ఉంటాడేమో టిఆర్ఎస్ ఒక భయంకరమైన స్లైడ్ డౌన్వర్డ్ ట్రెండ్ నడుస్తా ఉంది అక్కడ మోడీ గారి నాయకత్వం వల్ల భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ఏదైతే కోల్పోతా ఉందో ప్రజాదరణ అది బీజేపీ మోడీ గారి నేతృత్వంలో బీజేపీ వైపు మలుచుకునే ప్రయత్నం సక్సెస్ఫుల్ గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఉన్న ఓటు బ్యాంకు వాళ్ళకు ఉన్న ఓటు బ్యాంకు నల్గొండ దక్షిణ తెలంగాణలో కొద్దిగా రీటైన్ చేసుకోగలిగింది నిన్న మొన్నటి దాకా మా దగ్గరనైతే ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ దక్షిణాదిన కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ వీక్ అవడం మొదలైంది